అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కొండాపూర్ దగ్గర ఉన్నాము. కొండాపూర్ మన మై హోమ్ మంగళ సరౌండింగ్లో. ఇక్కడ మనకు 3 BHK ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి. ఇవి న్యూ ఫ్లాట్స్. ఈ ప్రాపర్టీ వీడియో షూట్ చేయడానికి వచ్చాం. మీకు ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియో నేను ప్రొవైడ్ చేస్తాను, చూడవచ్చు. అది వచ్చేసి మీకు లిఫ్ట్ చూడవచ్చు. ఇదంతా కామన్ ఏరియా. మనకు ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఉంటాయి. ఇది వచ్చేసి నార్త్, ఈస్ట్ ఫేసింగ్ ఇలా వస్తుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్కి సపరేట్గా ఈ క్యారిడార్ ఇచ్చారు. ఓకే, చూడవచ్చు మనం. ఇది మెయిన్ డోరు. ఇవి న్యూ ఫ్లాట్స్ అండి. న్యూ ఫ్లాట్స్ కావాలి అని చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ బాగుంటుంది. లొకేషన్ వైజ్గా కన్స్ట్రక్షన్ కానీ చూడండి. ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా మీకు హాలు. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. మీకు ఇటు సైడ్ ఒక విండో ఇచ్చారు. మీకు ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక విండో. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్గా చేశారు. ఇది చూడవచ్చు. ఈ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇవ్వటం జరిగింది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది ఇది డైనింగ్. మీకు అక్కడ హ్యాండ్ వాష్ ఇచ్చారు. ఓకే, ఇది వచ్చేసి మనకి బాల్కనీ. డైనింగ్ దగ్గర వచ్చే బాల్కనీ. ఇది వచ్చేసి మీకు చూడవచ్చు. ఇది వచ్చేసి ప్రేయర్ గది. ఇది ప్రేయర్ గది. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడండి. ఇది ఓపెన్ కిచెన్ ఇవ్వటం జరిగింది. ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఫాల్ సీలింగు. ఇది వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా అండి, చూడవచ్చు. ఓకే, ఇది వచ్చేసి బాల్కనీ. ఇది బాల్కనీ. ఓకే, ఇది ఒక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. మనకి 3 బెడ్రూమ్లకు 3 అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి చూడండి. ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది న్యూ ఫ్లాట్ అండి. దీంట్లో మనకి కరెంట్ కనెక్షన్ అనేది ఇంకా ఇవ్వలేదు. మీకు అక్కడ విండో ఇచ్చారు. ఓకే, ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. చూడవచ్చు, ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. మళ్ళీ మనం ఇలా వస్తే ఇది ఒక బెడ్రూమ్ చూడవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఇది మీకు విండో. ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చేశారు. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి. కొంతమంది అంటే చాలా తక్కువ మంది బెడ్రూమ్ సైజెస్ కూడా అడుగుతున్నారు. బెడ్రూమ్ సైజెస్ ఎంత, కిచెన్ సైజెస్ ఎంత అని 100లో మ్యాక్సిమం 1-2% మంది అడిగారు. మ్యాక్సిమం కొన్ని డీటెయిల్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా మేము ఆ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. ఎందుకంటే అవి చూసుకొని టైం వేస్ట్ లేకుండా రావాలనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. ఇది చూడొచ్చు, ఇది 3rd బెడ్రూమ్. మీకు ఈ ప్రాపర్టీ సంబంధించిన మీకు బెడ్రూమ్ కావచ్చు, హాల్ కానీ, కిచెన్ కానీ అన్నీ నేను డైమెన్షన్ అంటే ఏ ఎంత సైజ్ ఉన్నాయో నేను డైమెన్షన్ పెడతాను చూడవచ్చు. ఇది విండో. ఫాల్ సీలింగు. దీనికి మీకు బాల్కనీ కూడా ఇచ్చారు ఈ బెడ్రూమ్కి. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి. ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇది బాల్కనీ. అంటే ఈ సైజులో మనకి బాల్కనీ రావడం చాలా కష్టం. ఇది నార్త్ ఫేసింగ్ కాబట్టి డైనింగ్ ఏరియాలో బాల్కనీ ఒకటి వచ్చింది, ప్లస్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ కూడా వచ్చిందండి చూడవచ్చు. చూడండి, ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగు 1550 స్క్వేర్ ఫీట్ అండి. మళ్ళీ చెప్తున్నాను, నార్త్ ఫేసింగు 1550 స్క్వేర్ ఫీటు. 3 BHK ఫ్లాట్, రెడీ టు మూవ్ ఫ్లాట్. ఓకే, ఇది డీటెయిల్స్. దీనికి సంబంధించిన మీకు
డిస్క్రిప్షన్లో ఈ బెడ్రూమ్ సైజెస్లు కూడా మ్యాక్సిమం రాస్తాను. దీనికి వాడిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ సంబంధించిన కూడా ఎంతవరకు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఒకసారి క్లియర్గా డిస్క్రిప్షన్ మెన్షన్ చెక్ చేసుకోండి. అన్నీ క్లియర్ ఓకే అనుకున్నప్పుడు ఇంకేమైనా రిమైనింగ్ డౌట్స్ ఉంటే నాకు కింద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి, మీకు రిమైనింగ్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది అండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.